హలో ఆల్ మై సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నేను ఇంతదాకా వచ్చానంటే అది మీ సపోర్ట్ వల్లే. మీరు ఇంకా మీ కమెంట్స్, మీ ఒపీనియన్స్, మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కావాల్సిన వీడియోస్ మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం టైం పట్టచ్చు. ఓకే, ఇప్పుడు మనకి అన్అకాడమీ సో వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి ఫ్రీ రిజిస్ట్రేషన్. సో ఇది ఆన్ ఎవ్రీ సండే 11 AM కి. సో మీరు కానీ ఈ టెస్ట్ కానీ అటెండ్ అవ్వాలంటే నా కోడ్ ఇస్తాను, GSS03. నా కోడ్ తోటి మీరు టెస్ట్ అన్లాక్ చేసి టెస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ లో ఏంటంటే మనకి లైవ్ ర్యాంకింగ్ ఉంటుంది. సో టోటల్ 60 మినిట్స్ కి 28 క్వశ్చన్స్ ఉంటాయి. 4 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ పూల్ ఇస్తారు. సో ఇంకా సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది. క్లాస్ 11 వాళ్ళకి సపరేట్ ఉంటుంది, 12 వాళ్ళకి సపరేట్ ఉంటుంది, ఇంకా లాంగ్ టర్మ్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో మనం ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి ఆన్ ఎవ్రీ సండే 11 AM. సో విత్ మై కోడ్ GSS03. సో మేము ఇంకా లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడతాను, చెక్ చేసుకోండి. సో ప్లస్ ఇంకా అన్అకాడమీ మనకి టోటల్ ఈ క్విజ్ లో గెలిచిన వాళ్ళకి టాప్ 3 విన్నర్స్ కి అయితే 100% ప్లస్ సబ్స్క్రిప్షన్ స్కాలర్షిప్ ఇస్తుంది. అలానే 150 విన్నర్స్ కి అడిషనల్ డిస్కౌంట్స్ ఇస్తుంది. సో మన మీరు కానీ ట్రూ నీట్ ఆస్పిరెంట్ అయితే మీరు ఈ క్విజ్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్ అకాడమీ. సో మీరు ఆ ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ ని అన్లాక్ చేసుకోవాలంటే నా కోడ్ ఇవ్వచ్చు GSS03. అండ్ ఇప్పుడు సో ఫార్ అన్ అకాడమీలో బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మీకు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీకైనా ఒక సపరేట్ బ్యాచ్ క్రియేట్ అవుతుంది. సో ఆ బ్యాచ్ లో వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలా సపరేట్ అన్ని ఉంటాయి అన్నమాట ఆ బ్యాచెస్ లో. ఓకే, దట్స్ ఇట్. మీరు కానీ నీట్ లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా బయాలజీని ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అంటే సో అన్ అకాడమీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇప్పుడు మనం సోఫార్ ఈ రోజు మన టాపిక్ వెళ్ళిపోదాం. ఈ రోజు మన టాపిక్ వచ్చి ఆర్థ్రోపోడ్స్. మనకున్న 11 ఫైలమ్స్ లోనే లార్జెస్ట్ ఫైలం ఏది అంటేనే ఆర్థ్రోపోడ్స్. అంటే అన్ని వేల రకాల ఇన్సెక్ట్స్ ఉన్నాయన్నమాట మనకి. సో స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ని మనం ఏమంటాం, ఎంటమాలజీ. సో ఇప్పుడు మనం ఆర్థ్రోపోడ్స్. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉంది, స్పైడర్ మ్యాన్ అనేది కూడా దీంతోనే రిలేట్ అయ్యింది. స్పైడర్ అనేది ఇట్స్ అన్ ఇన్సెక్ట్, ఇట్స్ అన్ ఆర్థ్రోపోడ్ కదా. సో అంత ఇన్సెక్ట్ మనల్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదన్నమాట. ఆర్థ్రోపోడ్స్ లో మనకి నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఆర్థ్రోపోడ్స్ అంటే ఏంటి అని. మీకు ఫస్ట్ ఆర్థ్రోపోడ్ అంటేనే ఒక ఐడియా, ఇంట్రెస్ట్ కలిగితే మనకి తర్వాత సబ్జెక్ట్ ఇంకా డీప్ గా వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో రిప్రజెంటేటివ్ ఆర్థ్రోపోడ్స్ ఏంటంటే యునిరామియా. సో ద లార్జెస్ట్ ఆర్థ్రోపోడ్ అండ్ సబ్ ఫైలం కంటైన్స్ మోస్ట్లీ. సో యునిరామియా అనేది ఆర్థ్రోపోడ్స్ కు, ఆర్థ్రోపోడ్స్ యాక్చువల్ గా లార్జెస్ట్ ఫైలం అనమాట. దాంట్లోనే లార్జెస్ట్ సబ్ ఫైలం ఇది అనమాట. సో వీటిలో మోస్ట్లీ ఏంటంటే మనకి ల్యాండ్ మీద దొరికే ఇన్సెక్ట్స్, మ్యారియా పోట్స్, సెంటిపీడ్స్, మిల్లిపీడ్స్, ఇవన్నీ మ్యారియా పోట్స్ కిందకు వస్తాయి. సో ఇవన్నీ కూడా అండ్ ఇన్సెక్ట్ అనేది ఆర్థ్రోపోడాలోనే లార్జెస్ట్ క్లాస్. మనం ఈ సబ్ ఫైలం, ఫైలం, క్లాస్ మూడు కూడా లార్జెస్ట్ ఆర్థ్రోపోడ్స్ కిందకే వస్తాయి. అది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. సో ఆర్థ్రోపోడ్స్ అంటే ఉన్న 11 ఫైలం లో లార్జెస్ట్ ఫైలం. మళ్ళీ దాంట్లో ఒక సబ్ ఫైలం ఉంది, అదే ఉన్న సబ్ ఫైలమ్స్ అన్నిటిలోకి లార్జెస్ట్ సబ్ ఫైలం యునిరామియా. దాని తర్వాత క్లాస్ కిందకు వస్తే ఇన్సెక్టా. సో ఉన్న అన్ని క్లాసెస్ లో కల్లా లార్జెస్ట్ క్లాస్ ఇన్సెక్టా. సో కానీ ఆర్థ్రోపోడ్ వచ్చి వేరే వాటితోటి చాలా డిఫర్ అవుతుంది. సో యూజువల్ గా ఇన్సెక్ట్స్ లో ఏంటంటే వింగ్స్ ఉంటాయి, 3 pairs ఆఫ్ లెగ్స్ ఉంటాయి. సో క్రస్టేషియన్ అని ఇంకో సబ్ ఫైలం ఉంటుంది. ఈ క్రస్టేషియన్స్ లో ఏంటంటే మనకి క్రాబ్, దాని తర్వాత లోబ్స్టర్, ఆర్థ్రోపోడ్స్, సారీ క్రాబ్, లోబ్స్టర్, ప్రాన్స్, ఇవన్నీ కూడా క్రస్టేషియన్స్ కిందకు వస్తాయి. సో వాటికి మెయిన్ గా ఏంటంటే బాడీ పైన ఎక్సోస్కెల్టన్ ఉంటుంది, కైటనస్ ఎక్సోస్కెల్టన్. ఆ కైటనస్ ఎక్సోస్కెల్టన్ వల్ల సో వాటిని క్రస్టేషియన్స్ అంటాం. అంటే వాటి బాడీ మీద క్రస్ట్ లాంటి ఒక ఎక్సోస్కెల్టన్ ఉంటుంది అని దాని అర్థం. ఎగ్జాంపుల్ ష్రింప్, ష్రింప్ వేరు, మనకి ప్రాన్ వేరు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నేను మీకు ఇంకొక వీడియోలో సపరేట్ గా చేస్తాను. టోట్ కి, ఫ్రాక్ కి, షింప్ కి, ప్రాన్ కి, దాని తర్వాత సో ఇలా కొన్ని రాబిట్ కి, హెయిర్ కి ఈ డిఫరెన్సెస్. సో షింప్, సో యూజువల్ గా షింప్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి నెల్లూరు అంటారు. ఓకే, వెల్ పార్ట్. సో లోబ్స్టర్, సో లోబ్స్టర్, క్రాబ్స్ అండ్ బ్యారంకిల్స్, ఇవన్నీ కూడా మనకి క్రస్టేషియన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే సో మైక్రోస్కోపిక్ వాటర్ ఫ్లీ. మీరు ఎప్పుడైనా నీళ్ళ మీద చూసినట్టయితే నీళ్ళ మీద చాలా పురుగులు ఎప్పుడు తేలుతూనే ఉంటాయి. సో ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటాయి, దాన్ని వాటర్ ఫ్లీ అంటారు. సో చాలా డిస్టర్బింగ్ గా కూడా ఉంటుంది. సో చీఫ్లీ ఏంటంటే ఫ్రెష్ వాటర్ లో ఎక్కువ. మామూలుగా ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు అయితే మరీ ఎక్కువ ఉంటాయి వాటర్ ఫ్లీస్. సో ఇంకా
చాలా చిన్న చిన్న మెంబర్స్ ఉంటాయి ఈ సబ్ఫైలమ్ లో. సో ఇవన్నీ కూడా జూ ప్లాంక్టన్స్ కిందకు వస్తాయి. యూజువల్ గా చాలా మందికి డౌట్ ఇది జూ ప్లాంక్టన్స్ ఇంకా ఫైటో ప్లాంక్టన్స్ అంటే ఏంటంటే, ప్లాంట్ లాంటి స్పీషియస్ కానీ వాటర్ మీద తేలుతూ ఉంటే వాటిని ఫైటో ప్లాంక్టన్స్ అంటాం. యానిమల్ లాంటి స్పీషియస్ కానీ వాటర్ మీద తేలుతూ ఉంటే వాటిని జూ ప్లాంక్టన్స్ అంటాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫ్లీ అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ జూ ప్లాంక్టన్, ఎప్పుడు నీళ్ళ మీద తేలుతూనే ఉంటాయి. సో చాలా మెంబర్స్, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ చిలీ సెరేటా. సో చిలీ సెరేటా ఇది వచ్చి అరాక్నిడ్స్, సో సబ్ఫైలం అరాక్నిడ్స్ అనమాట. స్పైడర్స్, స్కార్పియన్స్, టిక్స్, మైట్స్ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత ట్రైలోబిటా. ఈ అసలు ట్రైలోబిటా అనే సబ్ఫైలం ఉంది కానీ మనకి ఇప్పుడు ప్రెసెంట్. సో యూజువల్ గా మనం 3 సబ్ఫైలమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ట్రైలోబిటా, ఇంకోటి చీలీ సెరేటా, ఇంకొకటి వచ్చి మాండిబులేటా లేదా యాంటర్నేటా. సో ఈ 3 సబ్ఫైలమ్స్ లో ఫస్ట్ సబ్ఫైలం అసలు ఎక్స్టింట్ అనమాట, అసలు లేదు. అందులో ఉండే ఆర్గానిజమ్స్ ఎక్స్టింట్ అయిపోయి అవి చూడడానికి 3 లోబ్స్ ఉండేలా ఉంటుంది, కాబట్టి దానికి ట్రైలోబిటా అని చెప్పారు. సో ఇక్కడే చూడొచ్చు మీరు, ఆర్ ఎక్స్టింట్ మెరైన్ ఆర్థ్రోపోడ్స్. సో అవి క్యాంబ్రియన్ పీరియడ్ లో ఉండే, ఇప్పుడైతే లేవు. సో ఆ ఫాసిల్స్ మాత్రమే రిమైన్ అయి ఉన్నాయి ఇప్పుడు. సో అవి చూడడానికి 2 లాంగిట్యూడినల్ లోబ్స్ లాగా ఉంటుంది, ఒక లోబ్ వచ్చి హెడ్, ఇంకో లోబ్ వచ్చి థొరాక్స్, ఇంకో లోబ్ వచ్చి టైల్, అంతే ట్రైలోబిటా. అందుకే పేరు చాలా సింపుల్. ఈ 3 సబ్ఫైలమ్స్, ఫస్ట్ వచ్చి ఫైలం ఆర్థ్రోపోడా. సో ఆ ఫైలం ఆర్థ్రోపోడా కింద మనకి 3 సబ్ఫైలమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే చాలా సబ్ఫైలమ్స్ ఉంటాయి, సో ఫార్ రికగ్నైజబుల్ ఈ 3, చిలీ సెరేటా ఒకటి, ట్రైలోబీటా ఒకటి, ఇంకోటి యాంటర్నేటా లేదా మాండిబులేటా. సో మనకి ట్రైలోబీటా వచ్చి అన్ని ఎక్స్టెంట్ ఇప్పుడు లేవు. తర్వాత చిలీ సెరేటాలోనే మనకి స్పైడర్స్, సెంటిపీడ్స్, మిల్లీపీడ్స్ అవన్నీ వస్తాయి. సో దాని తర్వాత మనకి మాండిబులేటా, సో లేదా యాంటర్నేటా. యాంటర్నాలో మనకి కాక్రోచెస్, సో అవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక చిన్న డిస్క్రిప్షన్ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చి సబ్ఫైలమ్స్ అనమాట, 4 సబ్ఫైలమ్స్. సో ఈ 4 సబ్ఫైలమ్స్ లో ఫస్ట్ సబ్ఫైలం ఇది ట్రైలోబిటా ఇది. సో ఈ ట్రైలోబిటా ఈ పిక్చర్ చూసినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పిక్చర్ లో మీరు చూస్తే 3 లోబ్స్ ఉంటాయి. సో 1, 2, 3 అంతే, 1, 2, 3. సో ఐ, యాంటెన్నా, హెడ్, హెడ్ అంటే సెఫలాన్, ఇది వచ్చి థొరాక్స్ పార్ట్ అనమాట, ఇది టెయిల్ పార్ట్, పైగీడియం అంటారు టెయిల్ ని. సో హెడ్, థొరాక్స్, టైల్, సింపుల్ బాడీ ఆర్గనైజేషన్, చూడడానికి 3 లోబ్స్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ట్రైలోబిటా అంటారు. సో ఈ ట్రైలోబిటా ఇప్పుడు ప్రెసెంట్ లేవు, ఇప్పుడు ఎక్స్టింక్ట్ లో ఉన్నాయి. సో ఇందాక మనం చూసాం కదా యునిరామియా. సో ఈ సబ్ఫైలం యాక్చువల్ గా, సో ఫస్ట్ 1 by 1 వస్తాం, తర్వాత సబ్ఫైలం క్రస్టేషియన్. క్రస్టేషియన్ కింద మనకి వాటర్ ఫ్లీ వస్తుంది. సో వాటర్ ఫ్లీ, దాని తర్వాత ష్రింప్ వస్తుంది, క్రాబ్ వస్తుంది, లోబ్స్టర్స్ వస్తాయి, బ్యారెంకిల్స్ వస్తాయి. సో దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, సో కోపిపోడా ఇది. సో వాటర్ ఫ్లీ వచ్చి క్లాస్ కోపిపోడా కిందకు వస్తుంది. దాని తర్వాత మలాకోస్ట్రాకా కింద ష్రింప్ వస్తుంది క్లాస్. సో దాని తర్వాత సిరిపెడా కింద మనకి బ్యారెంకిల్స్ వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసేది చీలీ సెరేటా. చీలీ సెరేటాలో మనకి టిక్స్, మైట్స్, స్పైడర్, ఇంకా హార్స్ షూ క్రాబ్. ఇది యాక్చువల్ గా లివింగ్ ఫాసిల్ అనమాట. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్. దీని పేరు లిమ్లస్. సో ఇది లివింగ్ ఫాసిల్, ఇది పేలియోజాయిక్ ఇరాలో నుంచి వీటితో ఉండే స్పీషస్ అన్ని ఎక్స్టెంట్ అయిపోయాయి కానీ ఇది ఎక్స్టెంట్ అవ్వలేదు, ఇలానే ఉంటుంది. ఇది లివింగ్ ఫాసిల్. మనకి ఫైలం ఆర్థ్రోపోడాలో లివింగ్ ఫాసిల్ అంటే ఇది చెప్పొచ్చు, హార్స్ షూ క్రాబ్. ఇది చూడడానికి హార్స్ షూ లా ఉంటుందని చెప్పి దానికి ఆ పేరు పెట్టారు, హార్స్ షూ క్రాబ్. దాని తర్వాత యునిరామియా. సో యునిరామియాలో మనకి యాంటెన్నాస్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మనం, మస్కిటోకి యాంటెన్నే ఉంది. దాని తర్వాత సో క్లాస్ ఇన్సెక్టా, ఇవన్నీ క్లాస్ ఇన్సెక్టా కిందకు వస్తాయి. సో ఇది వచ్చి సెంటిపీడ్, మనకి సెంటిపీడ్, మస్కిటో, ఇది బటర్ఫ్లై. దాని తర్వాత బీటిల్. సో ఇవన్నీ కూడా సబ్ఫైలం యునిరామియా. సో తర్వాత ఇది సబ్ఫైలం చిలీ సెరేటా. ఇది వచ్చి సబ్ఫైలం క్రస్టేషియా. క్రస్ట్ సబ్ఫైలం ట్రైలోబిటా. సో అన్నిటికంటే లార్జెస్ట్ సబ్ఫైలం వచ్చి యునిరామియా. ఆ లార్జెస్ట్ సబ్ఫైలం లో ఇన్సెక్ట్ అనేది లార్జెస్ట్ క్లాస్. సో వీటన్నిటిని వేర్ చేస్తున్న ఫైలం మాత్రం కూడా అన్నిటికంటే లార్జెస్ట్ ఫైలం అనమాట. సో ఇవి ఇన్సెక్ట్స్ గురించి కొంచెం బ్రీఫ్ గా. సో మీకు కానీ
ఫైల్లో మాత్ర కూడా గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మీకు చేస్తున్నాను. సో ఇంకా మీకు ఏదైనా స్పెషల్ ఇన్సెక్ట్ గురించి కానీ వాటి అనాటమీ మార్ఫాలజీ ఫిజియాలజీ గురించి కావాలంటే నా కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.